అంటే అధికార పార్టీ మీద మీరు చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనుకోండి చాలా గట్టిగా చేస్తున్నారు సో వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఎటువంటి అంటే పరిపక్వత జల్ కలిగిన రాజకీయ పార్టీలు అయితే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోరు ఎందుకంటే నాకు కేటీఆర్ గారు కవిత గారు కేసీఆర్ గారు వారు రాజకీయాలకు రాకముందు కూడా తెలుసు అయితే వాళ్ళకి ఆ మాత్రం పరిపక్వత ఉన్నది అనేది నాకు కూడా తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బిలో ద బెల్ట్ రిమార్క్స్ చేయను మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా పరుష పదజాలం ఉపయోగించను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించను వ్యక్తిగతంగాను ఇష్యూ బేస్డ్గా మాత్రమే విమర్శిస్తాం అది మా హక్కు ఒక ప్రధాని చెప్పండి అంటే నేను రీసెంట్గా చూసిన ప్రకారం సో మీరు చెప్తున్నారు చాలా ఆబ్జెక్టివ్గానే వెళ్తాను తప్ప పర్సనల్గా పోనని కానీ ఇటీవల మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చూస్తే వాళ్ళు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి విత్ ఇన్ ది పార్టీ విత్ ఇన్ ది కుటుంబం అనేటువంటిది మీరు రిమార్క్స్ కొన్ని చేశారు నేను పార్టీలో అంతర్గత ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను పార్టీ తర్వాత హరీష్ రావు గారు చేయాల్సిన అవసరం తప్పకుండా కదా రాజకీయం కదా మేము కూడా రాజకీయ పార్టీలో ఉన్నాం కదా నేను అధికార ప్రతినిధి అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి మాకు కూడా ఎజెండాస్ ఉంటాయి కదా మా పార్టీ ఎజెండా ఉంటుంది మాకు ఒక ప్రత్యర్థ పార్టీలో జరుగుతా ఉన్న విషయాన్ని మా విషయాలు అవి పెద్దగా మేము పట్టించుకోవాల్సిన విషయాలు కానప్పటికీ ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో లొక్కలుకలు ఉన్నప్పుడు ఇప్పుడు అంతెందుకు మీకు ఎగ్జాంపుల్ ఇస్తే దత్తాత్రేయ గారిని ఎక్కడ ఉంచాలనేది మా పార్టీ నిర్ణయం కదా కానీ అయినా కూడా మమ్మల్ని వారు కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కదా కుల కుల విషయాలు తీసుకొని వచ్చి తర్వాత ప్రాతినిధ్యం విషయాలు తీసుకొని వచ్చి అది దత్తాత్రేయ గారు అంటారులే వారు గౌరవప్రదంగా ఉన్నారు కానీ వారి పేరు పెట్టుకొని మమ్మల్ని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు కదా ఆ విధమైన వ్యూహాలు ఎత్తుగడల్లో భాగం తప్పించి హరీష్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ కేసీఆర్ కానీ ఇంకెవరైనా కానీ నేను ఎక్కడ కూడా అగౌరవంగా ఒక మాట మాట్లాడను ఏదైనా ఇష్యూ బేస్డ్ మాత్రమే మాట్లాడతాను రాజకీయం అంటే పబ్లిక్ డిస్కోర్స్ని లోవర్ చేసే విధంగా ఉండొద్దు అని నేను భావిస్తాను ఈ అనవసరమైన అగ్రెషన్ అన్నది ఒక మనిషిని వారి గౌరవాన్ని తగ్గిస్తే తప్పించి వారికి ఏమాత్రం గౌరవిస్తుందని మాత్రం నేను అనుకోను సో మీరు నేషనల్ ఇష్యూస్ మీద కూడా కొన్ని ఛానల్స్లో మాట్లాడుతూ ఉంటారు అంటే మీకు పార్టీ లైన్ ఏమన్నా ఇస్తారా వాళ్ళు ఈ విధంగా మాట్లాడాలి అనేటువంటిది మీకు ఏమైనా స్పష్టంగా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏమైనా ఆదేశాలు వస్తాయి అంటే జనరల్గా రాష్ట్ర అధికార ప్రతినిధులకి జాతీయ ఇష్యూస్ మీద మాట్లాడడం అన్నది యువర్ ఇట్స్ అవాయిడబుల్ యాక్చువల్లీ అది అవాయిడ్ చేయమనే జాతీయ పార్టీ చెప్తుంది అంటే కన్ఫైన్ టు కన్ఫైన్ టు స్టేట్ అనే చెప్తారు కానీ నాకు అమిత్ షా గారు కానీ అక్కడ నేషనల్ మీడియాలో ఉన్న మీడియా కన్వీనర్ ఇంతకుముందు శ్రీకాంత్ గారు కానీ చాలా క్లియర్గా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పడం నన్ను ఆ ప్యానల్లో ఉంచడం ద్వారా నేను జాతీయ విషయాలపైన కూడా నేను ఆంగ్ల ఛానల్స్లో ఇంగ్లీష్ ఛానల్స్లో నేషనల్ ఛానల్స్లో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది దానికి అమిత్ షా గారు కూడా రెండు మూడు సార్లు ప్రశంసించడం జరిగింది వెంకయ్యనాయుడు గారు కూడా రెండు మూడు సార్లు ప్రశంసించడం జరిగింది రాజ్నాథ్ సింగ్ గారు కూడా కాబట్టి కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను నేషనల్గా మాట్లాడుతూ ఉన్నాను దానికి లైన్ చాలా క్లియర్గా మనకి ఏ లైన్ తీసుకోవాలన్నది యాక్చువల్లీ కామన్ సెన్స్ లైన్ ఉంటుంది ఎందుకంటే మాకు ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా కూడా మేము డిఫెండ్ చేస్తాం అదే కాకుండా ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ మీద మనం స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు మాత్రం మీడియా కమిటీ ఏదైతే నేషనల్ మీడియా కమిటీ ఉన్నదో వాళ్ళతోని అనుసంధానమై వారు ఏ స్టాండ్ తీసుకుంటారో చూసి దాని తర్వాత మనం స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది అంటే మీకు ఏమైనా టెలికాన్ఫరెన్స్ లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా మాకు ఈమెయిల్ ద్వారా చాలా విషయాలు వస్తూ ఉంటాయి తర్వాత మెసేజెస్ వస్తూ ఉంటాయి ఎస్ఎంఎస్ మెసేజెస్ వాటి ద్వారా మనకి ఈమెయిల్స్ ద్వారా మీకు పార్టీ స్టాండ్ ఇవన్నీ స్టాండ్ చాలా క్లియర్గా అంటే పార్టీ తీసుకున్న స్టాండ్స్ అన్ని కూడా ఈమెయిల్ ద్వారా సిస్టంలో మూవ్ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు అంతర్గతంగా సిస్టమ్లో మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఆ స్టాండ్ తీసుకుంటాం కానీ ఇది చాలా క్లిష్టమైన విషయాల్లో మాత్రమే అదర్వైజ్ స్వతంత్రం మనకి కామన్ సెన్స్ స్టాండ్స్ తీసుకోవడానికి ఒక సిద్ధాంతపరమైన పార్టీలు ఉన్నాం కాబట్టి సిద్ధాంతం కంప్లీట్గా మనం పాటిస్తున్నాం కాబట్టి ఆ సిద్ధాంతం ఇంబైబ్ చేసుకోవాలి సిద్ధా సిద్ధాంత ప్రకారమే మన జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి మనకి పెద్దగా డౌట్ పడే ప్రసక్తి ఉండదు ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేస్తుంది ఆ స్టాండ్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ